హలో ఆల్, ఇది మలేషియాలో జూ నెగారా అని చెప్పి మలేషియాలో ఉంది. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. నడవాలంటే కొంచెం దూరం నడవాలి. సో ఇది ఎంట్రన్స్లో నుంచి ఇలా లోపలికి రాదుకోండి, అక్కడ ఉంటుంది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లో నుంచి కొంచెం లోపలికి రాగానే అక్కడ గ్రూప్ ఫోటో దిగుతున్నారు చూడండి. $50 ఇస్తే మనకి ప్రింట్ తీసి ఇస్తారు ఆ ఫోటో కూడా. అదేనో ఒక మ్యాగ్నెట్, ఫ్రిజ్కి అతికించుకునే మ్యాగ్నెట్ ఒకటి. రాగానే మావాడు అది ఆడాలన్నాడు. ఇది వచ్చేటప్పటికి $10. అందులో ఏంటంటే ఆ నెంబర్ 0 అని రాకుండా ఏదొస్తే అది మావాడు 1 వచ్చేట నొక్కాడు, అది కూడా వచ్చింది. ఇందులో చూస్తే ఆ బాల్లో వాచ్ ఉంది. అట్లాగే తర్వాత ఏంటంటే ఇదంతా నడవాలంటే కొంచెం కష్టం. అక్కడ ట్రామ్ తీసుకున్నాము. ఎంట్రన్స్ టికెట్ ఏమో $85 ఒక్కొక్కళ్ళకి, మళ్ళీ ట్రామ్ ఒక $15 ఎంతో ఉంది. సో ఆల్మోస్ట్ అలా $100 ఒక్కొక్కళ్ళకి. $1 ఈక్వల్ టు అరౌండ్ కన్వర్షన్ రేట్తో కలుపుకుంటేనేమో 19.5, లేకపోతేనేమో 17 point something ఉంది. సో ఆ ట్రామ్లో తీసుకెళ్తే ఫస్ట్ 3 స్టెప్స్ వాళ్ళు తీసుకెళ్తారు, అక్కడే మిగతావన్నీ పెద్ద పెద్దవన్నీ ఉంటాయి. ఇది కూడా ఇక్కడ జిరాఫీ ఉంది. సో అక్కడ దిగేసి మళ్ళీ మనం అక్కడే నుంచుంటే మళ్ళీ ఇంకో ట్రామ్ వచ్చి పికప్ చేసుకుంటుంది. యాంఫీ థియేటర్ దగ్గర వదిలిపెడతారు. యాంఫీ థియేటర్ దగ్గర నుంచి బై వాక్ బయటకు వచ్చేసేయచ్చు. ఇవన్నీ కొంగలు ఏవో ఉన్నాయి. కొన్ని మన ఇండియన్ నేమ్స్తో పిలుచుకుంటే వేరేలాగా ఉంటాయి, కానీ అక్కడ సైంటిఫిక్ నేమ్స్ అన్నీ అక్కడ బోర్డ్స్ పెట్టున్నాయి ప్రతి యానిమల్ దగ్గర. ఇది నడవాలంటే చాలా ఉంటుందన్నమాట. సో ట్రామ్ ఈజ్ ద బెస్ట్ వే, ఒప్పుకుంటే నడవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒక ఇది ఉంది యానిమల్ చూడండి, వెరైటీగా ఉంది. ఇది దీని నేము ఏదో ఉంది, చూపిస్తాను తర్వాత, మళ్ళీ ఇంకోసారి కూడా వస్తుంది. ఆస్ట్రిచ్. ఆ కొంగలు మాత్రం కనపడుతూనే ఉన్నాయి. ఈగల్ బొమ్మ. ఇలా స్లోగా తీసుకెళ్తూ ఉంటారనమాట ఫస్ట్ 3 స్టెప్స్. అక్కడ పక్కనే ఉండేవన్నీ మనం అట్లా చూసుకోవచ్చు. తర్వాత మనకి దింపేస్తారు. ఇదిగోండి జింకలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ పక్కన దింపుతాడు. ఇక్కడ దింపగానే మనకి చీతా కనపడుతుంది చూడండి. జనరల్గా మన జూలకి వీటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే మనం చాలా దగ్గర నుంచి చూడవచ్చు. సో ఇది ఓపెన్ ఫెన్స్ లాగే ఉంది ఆల్మోస్ట్, కానీ ఏంటంటే కొంచెం ఎలక్ట్రిక్ ఫెన్స్ పెట్టారు పైన. సో ఎలక్ట్రిక్ ఫెన్స్ పెట్టడం వల్ల ఏంటంటే అవి దూకి బయటకు అయితే రాలేవు, కానీ చాలా దగ్గర నుంచి చూడవచ్చు మనం. అది కొంచెం చీతా తిరుగుతుంది చూడండి. ఇది మేము వచ్చినప్పుడు ఏదో రౌండ్లు వేస్తూ ఉంది. మేబీ దీని ఫుడ్ టైం అయినట్టుంది. సో ఎన్క్లోజర్లోనేమో క్లీన్ చేస్తూ ఉన్నారు ఎవరో. ఎన్క్లోజర్ క్లీన్ చేస్తూ అక్కడ ఫుడ్ రెడీ చేస్తున్నట్టున్నారు, ఇక అందుకని చెప్పేసి తిరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే 2 ఎన్క్లోజర్స్ ఉన్నాయి. ఒక దాంట్లోనేమో ఒక్క చీతానే ఉంది, ఇదేమో రౌండ్ తిరుగుతూ ఉంది. ఇంకొక ఎన్క్లోజర్ ఉంది పక్కన, దాంట్లోనేమో 2 చీతాలు ఉన్నాయి. అయిగోండి ఇది ఇంకో ఎన్క్లోజర్. ఈ 2 చీతాలు అన్నమాట, ఆడుకుంటూ ఉన్నాయి అన్నమాట ఈ 2 చీతాలు. రెండింటికి మధ్యలో వీటి ఫుడ్ది ఉంది. ఆ ఫుడ్ది ఏంటంటే మేము వెళ్ళిన టైం కరెక్ట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు ఫుడ్ పెట్టడానికి. మార్నింగ్ అరౌండ్ 10:30 అయింది మలేషియన్ టైంలో. మన ఇండియన్ టైం అంటే -2.5 hours వెనక్కి వేసుకోవాలి. ఈ చూడండి టైగర్ చాలా పెద్దగా ఉంది అసలు యాక్చువల్గా. సో అది గ్లాస్ దగ్గర రన్నింగ్ అటు ఇటు తిరుగుతూ ఉంది. అది చూడండి ఓపెన్ గ్లాస్ చెప్పాను కదా, పైన ఏమి ఉండదు యాక్చువల్గా. చూడండి చూస్తుంది మనల్ని. ఆ సేఫ్టీ కోసం ఆ వాటర్ అది పెట్టారనమాట, కొంచెం ఫాస్ట్గా రాకుండా. ఎడ్జ్లో ఏం చేస్తారంటే ఎంత ఓపెన్ అయినా కానీ ఇప్పుడు వాటర్లోకి వచ్చి ఎగరాలి కదా, అలా ఎగరకుండా అక్కడ ఎలక్ట్రిక్ చిన్న వైర్లు పెట్టారు ఎలక్ట్రిక్వి. సో దట్ ఏంటంటే అది బయటకు రావడం కుదరదు. కానీ చూడండి ఎలా చూస్తూ ఉంటుందో. మనం జనరల్గా ఏంటంటే ఇంత దగ్గరగా చూడలేము, మనకంతా జల్లెళ్ళ ఎన్క్లోజ్ పెట్టేస్తుంటారు కదా. ఇక్కడంతా ఓపెన్గానే ఉంటుంది. చూడండి పెద్ద పూలు ఎలా చూస్తుందో. ఇదేమో లయన్ నిద్రపోతూ ఉంది. ఒకటే లయన్ ఉంది బయట, ఆ ఒకటి కూడా ఏంటంటే ఏదో నిద్రపోతూ ఉంది. ఇది తపీర్, ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా. సో మలేషియన్ తపీర్ అట. అదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి 2. ఇవేమో జింకలు, ఇంకా చాలా ఉన్నాయి జింకలు అయితే. సో ఇవి వచ్చేవాడు ఆ బాహుబలిలో చూపిస్తారు కదా, అవి ఆ టైప్ ఆఫ్ దొన్నలు. ఇవి ఎలిఫెంట్, ఎలిఫెంట్కి అప్పుడే అక్కడ పక్కన మేము వెళ్ళే టైంకి ఇది పెట్టున్నారు, అట్టిగా గెల పెట్టారు ఏకంగా. ఇదేమో పాండాస్, ఇవి కొంచెం రేర్, మన దగ్గర కనపడవు కదా. ఇదిగోండి పాండా ఒకటి నిద్రపోతుంది చూడండి పైన. సో మేము వెళ్ళే టైంకి దాని స్లీపింగ్ టైం అట, రెండు పాండాలు నిద్రపోతూనే ఉన్నాయి. సో అసలు ఎంత చల్లగా ఉందంటే ఈ రూము, అంటే పాండాస్ చల్లటి వాతావరణంలోనే ఉంటాయి, అందుకని ఏసీలు పెట్టారు వీటికి. ఎవరిని మాట్లాడొద్దని చెప్పి చెప్పారు. చూడండి ఇంకోటి ఇక్కడ నిద్రపోతుంది, ఒకటేమో అక్కడ నిద్రపోతూ ఉంది. దీనికి సపరేట్ ఫుడ్, సపరేట్ కేర్ టేకర్, ఆడుకోవటానికి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో పాండాకి. పాండా అనేది జనరల్గా నాటియెస్ట్ యానిమల్ అనమాట. ఇదిగోండి దాని డైట్ చెప్తా ఉన్నారు, క్యారెట్లు, యాపిళ్ళు, చెక్కలు, బ్యాంబూ. సో అవన్నీ తింటే నిద్రపోతా ఉంది చూడండి, పైకి ఎక్కి పడుకుంది. వాటి ఆడుకోవడానికి చూడండి ఇన్ని రకాల ఇవి అరేంజ్ చేశారు వాటికి. అండ్ కేర్ టేకర్ ఎప్పుడూ ఉంటాడంట, ఆయన కేర్ టేకర్ చెప్తా ఉన్నాడు పాండా నిద్రపోతా ఉంది డిస్టర్బ్ చేయొద్దు అని. ఇదిగోండి పాండా ఫుడ్ ప్రిపేర్ చేసేదట, అక్కడ ఆల్రెడీ కేక్స్ చేసి ఉన్నాయి చూడండి. వాటికి సపరేట్ ఆయిల్ ఉంటుంది, సపరేట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఇవన్నీ యూజ్ చేసి టైం టు టైం ఫుడ్ చేసి పెడతారంట. ఆ మెనూ అనమాట, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎంత హైజీన్గా చేస్తారు అని చెప్పేసి అక్కడ పెట్టారు. వెయింగ్ మెషిన్ చూడండి లెక్క ప్రకారం పెడతారట. అక్కడ ఉండి హాఫ్ కేక్ పెట్టారు ఆల్రెడీ పాండాకి, మిగతా చేసి రెడీగా ఉంచారనమాట. బింట్రాంగ్ ఇక్కడ నిద్రపోతూ ఉంది అది. కొన్నిటికి ఏమో అప్పుడే ఫుడ్ వేశారు. ఉడుం చూడండి జస్ట్ అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. మేమేదో చూసుకోకుండా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం, ఏంటిది అని చూస్తే అది వైట్ టైగర్. ఇది కూడా అంతే ఓపెన్, ఇది మాత్రం ఎప్పుడెప్పుడు దూకుదామా అన్నట్టుగానే చూస్తూ ఉంది. చూడండి ఎలా చూస్తూ వచ్చి ఇట్లా చూస్తూ ఉంది. ఫోటో దిగుతున్నప్పుడు కూడా చాలా సీరియస్గా చూస్తుంది అది మాత్రం. ఇవేమో కంగారు పిల్లలు, పెద్దవి లేవు కంగారూస్, ఇవన్నీ కంగారు పిల్లలు అన్నమాట. వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు. ఇవి అవే ఇందాక చూపించాను కదా దున్నలు అవి, కానీ ఇవి ఏం అరుస్తున్నాయంటే పెద్ద పెద్దగా అరుస్తున్నాయి, ఎలిఫెంట్ కంటే పెద్దగా అరిచాయి ఇవి. వీళ్ళు ఓయన్నట, అవి అక్కడ అటు సైడ్ తిరిగి ఉన్నాయి, మొత్తం మూడు పైన కూర్చొని ఉన్నాయి. ఇక్కడ క్రొకడైల్ ఉంది అక్కడ. ఇదిగోండి ఇది సీల్ ఆడుకుంటా ఉన్నాయి. కెసిల్ నేము, గద్ద, సైంటిఫిక్ నేమ్స్ ఏమో చాలా డిఫరెంట్గా ఉన్నాయిలేండి. గద్ద ఒకటి ఉంది చూడండి, ఇంకోటి కూడా ఉంటుంది ఇంకా పెద్దది, హిమాలయన్ గ్రిఫాన్. చూడండి వాళ్ళు మన్నే చూస్తుంటుంది, మనం ఆడి తిరిగితే ఆడి చూస్తుంది, ఇటు తిరిగితే ఇటు చూస్తుంది. చూడండి ఎలా చూస్తుందో, మనల్నే చూస్తుంది ఇది మాత్రం, మనం కదిలితే అటు చూస్తుంది. మంకీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ మంకీ. తర్వాత ఏమో యాంఫీ థియేటర్ దగ్గర వదిలిపెట్టారు మళ్ళీ అక్కడ అది. కానీ థ్యాంక్ యూ చెప్తా ఉంది, మనం వెళ్ళేటప్పుడు షో టైం అయిపోయింది. చూడండి సీల్ థ్యాంక్ యూ చెప్తా ఉంది. సో అది చాలా బాగా చేస్తాయి, ఇక షోస్ అనేవి చాలా బాగుంటాయి యాక్చువల్గా. సో మేము షో టైం అయిపోయిన తర్వాత వచ్చాము. దాని పక్కనే అక్వేరియం ఉంది. సో అదిగోండి అక్వేరియం, ఇందులో చాలా ఫిషెస్ ఉన్నాయి యాక్చువల్గా. అదిగోండి చిన్న ఫిషెస్ దగ్గర నుంచి పెద్ద ఫిషెస్ దాకా చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. రెగ్యులర్ జూ కన్నా ఈ జూ కొంచెం డిఫరెంట్గాను బాగుంది యాక్చువల్గా. మనం చూసుంటాంలే కానీ అంత దగ్గరగా యానిమల్స్ చూసేదైతే ఉండదు, కానీ చాలా దగ్గరగా యానిమల్స్ చూసాము. $100 అయినా కానీ వర్తే యాక్చువల్గా. సో ఇప్పుడు దీని కంటిన్యూషన్లో మనం బర్డ్స్ పార్క్ చూద్దాము. జూ కన్నా బర్డ్స్ పార్క్ అయితే ఇంకా బాగుంటుంది. దీని కంటిన్యూషన్లో అది చూద్దాము. చూడండి బాల్ పెట్టి ఆడుకుంటా ఉన్నాయి సీల్స్, ఆ బాల్ని పెట్టి ఆడుకుంటా ఉంటుంది అది. అండ్ రకరకాల చేపలు ఉన్నాయి, ఇలా కలర్ఫుల్ చేపలు ఉన్నాయి చూడండి ఒకసారి. సో ఇంతటితో మన జూ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే దీని కంటిన్యూషన్లో ఒకసారి బర్డ్స్ పార్క్ చూద్దాం, అదైతే ఇంకా చాలా బాగుంటుంది.